ప్రకాష్ చెప్పండి, మొన్న మీరు స్పందించిన తీరు కూడా టీవీ 9 విషయంలో కూడా మేము చూసాము, హర్షించాము, ప్రతి విషయంలో స్పందిస్తూ ఉంటారు. నాగరాజు విషయంలో ఎందుకు సమాజం అంత స్పీడ్గా స్పందించలేకపోతుంది? అంటే మనం అసలు అడవిలో ఉన్నామో సమాజంలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ పరువు హత్యలు అనే పేరు పెడుతున్నారు. మనం ఉన్నది సమాజంలో మనుషులుగా ప్రక్కన ఆవిడ ఆక్రమణ చేస్తుంటే కూడా ఎవరు వచ్చి సపోర్ట్ చేయలేదు. ఆమె చెప్పిన మాటలు విన్నాం, ఒక బాధితురాలు రక్షించండి అంటే చూసి వెళ్ళిపోతున్నారు. అంటే సెల్ఫీ వీడియోలు తీస్తారు, పోస్టులు చేస్తారు, కానీ ఆమెను ఆదుకోవడానికి కూడా మనవాడు వెళ్ళాలి, అది కూడా మారాలి. అంతేకాకుండా అధికార ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు బాధితురాల్ని పరామర్శించలేదు? ఇది పరువు హత్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇప్పుడు ఆ వాడు ఎవడైతే చంపిండో, వాడు అన్నవచ్చు, తమ్ముడవచ్చు, ఎవరైనా కావచ్చు, వాడికి ఇమ్మీడియట్గా ఉరిశిక్షని ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకంటే ఒక్కడికి అట్లా వెంటనే శిక్ష పడితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ వాడు ఎవడైనా చేయాలంటే భయపడతారు. ఇప్పుడు చంపేసి వెళ్ళిపోతే నెక్స్ట్ టైం ఇంకొకటి కూడా అదే అవకాశం అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల భర్తనైతే తెచ్చి ఇవ్వలేరు కదా. ఆమె హిందూ అమ్మని, ఒకవేళ ఒక హిందూ అమ్మాయిని ముస్లిం చేసుకున్నా సరే హిందూ అమ్మాయిని చంపేస్తారు, లేకపోతే ముస్లిం అబ్బాయి ఒకవేళ హిందూ అమ్మాయిని చేసుకున్నా ఎటువైపు చూసినా మన హిందువులకే ఉంది ప్రాబ్లం. అంటే ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన ఆకు వచ్చి ముళ్ళు, ఈ సామెతలా ఉంది ఇక్కడ. కానీ నేనైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమెకి ఎందుకు న్యాయం చేయట్లేదు? వాడిని ఎందుకు శిక్షించట్లేదు? అసలు ఏం చేయాలనుకున్నారు? దళిత సంఘాలన్నీ కూడా ప్రణయ్ గారి హత్య టైంలో, అమృత ప్రణయ్ టైంలో అందరూ వచ్చారు. అందరూ ఇక్కడ ముస్లిం అంటే భయపడతారా? అంటే వెళ్ళరా? అప్పుడే కొంతమంది స్పందిస్తున్నారు, మిగిలిన ఇంకా ఎందుకు ఉధృతం అవ్వట్లేదు? ఇలాంటి వాటికి గట్టిగా స్టాండ్ తీసుకుంటేనే కదా భయపడుతూ మనం ఎంతకాలం బ్రతుకుతాం. ఇలా చేస్తుంటే ఏదో ఒకసారి ఇంకొకరికి మన ఇంట్లో కూడా జరుగుతుంది. మన ఇంట్లో వచ్చి కొట్టే వరకు, మన ఇంట్లో చంపే వరకు వెయిట్ చేస్తామా? ఇదైతే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అమ్మాయికి అయితే భర్తను తెచ్చి ఇవ్వలేము మనం, కానీ ఇది చాలా చాలా అన్యాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి మాట్లాడాలి, అమ్మాయిని పరామర్శించాలి, వాడిని శిక్షించాలి, అది చేయట్లేదు. ఇప్పుడు దళిత సంఘాలన్నీ వచ్చాయి, విశ్వ హిందూ పరిషత్తో బజరంగ దళ, వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ర్యాలీ చేస్తారు, కొడతారు, తిడతారు, అంతవరకేనా? ఇక్కడతో అయిపోతుందా ఈ జస్టిస్? బట్ దీనికి ఒక సొల్యూషన్ రావాలండి. నా డిమాండ్ అయితే ఒక ఆడపిల్లగా ఏ విధంగా అయినా ఇలాంటివన్నీ కూడా ఆగాలి. కళ్యాణి గారు, మనకున్న హోమ్ మినిస్టర్ ఒక ముస్లిం, అలాంటిది ఒక ముస్లిం అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే నిందితులను కాపాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఆయన ఓట్ల కోసం? ఎస్, ఇది ఓటు బ్యాంక్ రాజకీయం, ఖచ్చితంగా కాపాడుతున్నారు. ముస్లింస్కి వెళ్ళి ఎగ్నెస్ట్గా మాట్లాడితే మన ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందా అని ప్రభుత్వం చూసుకుంటుంది తప్ప, ఒక అమ్మాయికి ఏం జరుగుతుంది అన్యాయం అన్నప్పుడు ఒక ముస్లిం మనకి హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఆయన ఎందుకు వెళ్ళలేదు అమ్మాయి దగ్గరికి? ఎందుకు ఇమ్మీడియట్గా జరగలేదు జస్టిస్? నేనైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం ఇది క్లియర్గా. అమ్మాయి చాలా చాలా బాధలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి పరామర్శించడమా? మీ హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకోలేదు ఎవరు. సో ఇవాళ మనం క్యాండిల్ ర్యాలీ చేస్తాము, ఇవన్నీ మాట్లాడతాం, అమ్మాయికి న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు సంఘాలన్నీ వస్తాయి, కదులుతాము అంతా. ఇప్పుడు ఇట్లా అంబేద్కర్ గారు ముందు నిలబడ్డారు, ఆ రోజు అమృత ప్రణయ్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా జస్టిస్ అన్నారు. ఇప్పుడు ఈ నాగరాజ్ కనిపించట్లేదా? నాకు అర్థం కావట్లేదు. నేను ఇదే పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో, మీకు ఇప్పుడు కనిపించట్లేదా అని. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం రావాలి, అందరూ రావాలి. ఇప్పుడు కొంతమంది వస్తారండి, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? ఇది అసలు ఈ రోడ్ బ్లాక్ అవ్వాలి. ఇంతమంది లేకుండా 15-20 మందితో కాదు, ఇట్లాంటివి కాదు, జరగాలి. ప్రతి ఒక్కరిలో రావాలి చైతన్యం. ఆ అమ్మాయి ఆక్రందన ఎందుకు ఆ రోజు మీకు కనిపించలేదు? మీ చెల్లో అక్క అయితే కనిపించలేదా? నాకు ఆ రోజు నిజంగా చాలా పెయిన్గా ఉంది. మాకు షూటింగ్స్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా, నేను వెళ్తాను, అమ్మాయిని కలుస్తాను.